శ్రీ కేరళ దుర్గంబికా జ్యోతిషాలయం పండిత సాయికృష్ణన్ గురిజీ గారు వశీకరణ భార్యాభర్తల కలహాలు ప్రేమ విచార అత్తకొడల సమస్యలు రాజకీయ యోగం సంతానలేమికి నరఘోష దుష్టశక్తి సమస్యలు పరస్త్రీ పరపురుష వ్యామోహాల నివారణం రియల్ ఎస్టేట్ వంటి సమస్యలకు కేరళ మోడీ మంత్రం ద్వారా అన్ని సమస్యలకు 100% శాశ్వత పరిష్కారం లభించును సంప్రదించవలసిన నంబర్ 7032290053 వెల్కమ్ టు ఛానల్ ज्योतिष शास्त्र में शिव अमृत मरियु सर्वार्थ सिद्धियोग चाला पवित्रमैनवगा परिगणिंचबड़ता है 2023 संवत्सरं प्रारंभं कावडानिकि 20 रोजुल कंटे तक्कुव समयं कलिगि उंदि कोत्त संवत्सरं नुंचि प्रति व्यक्तिकि चाला आशलु उन्नायनि मीकु तेलियजेद्दां आर्थिक परिस्थिति परंगा कोत्त संवत्सरं बागुंटुंदा लेदा कोत्त सवाल्नि एदुर्कोवाल्सि उंटुंदि జనవరి 1, 2023న శివ అమృతం మరియు సర్వార్థ సిద్ధి యోగాల కలియక జరుగుతుంది అలాగే అశ్విని నక్షత్రంలో సంవత్సరం ప్రారంభమవుతుంది కేతు గ్రహాన్ని అశ్విని నక్షత్రానికి ఆది దేవతగా పరిగణిస్తారు అలాగే జ్యోతిష శాస్త్రంలో శివ అమృతం మరియు సర్వార్థ సిద్ధి యోగం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడతాయి అందుకే ఈ శుభ యోగాలు అన్ని రాశుల వారిపై ప్రభావం చూపుతాయి కానీ ఈ రాశి చక్రాలు వృత్తి మరియు వ్యాపారాల్లో పురోగతిని సాధిస్తారని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు ఈ రాశి వారికి రాబోయేటటువంటి కాలం చాలా అమృత యోగంగా ఉండబోతుందని ఈ యొక్క శివ అమృత యోగంతో వీరి యొక్క కాలం వైవాహిక జీవితం కూడా ఎంతో అద్భుతంగా ఉంటుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు మరి అసలు వారు ఎవరో తెలుసుకుందాము వీడియోనైతే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటి రాశి మకర రాశి వారు ఈ యొక్క మకర రాశి వారికి ఈ యొక్క సర్వార్థ సిద్ధి మరియు అమృత యోగము మకర రాశి వారి అదృష్టాన్ని ప్రకాశవంతం చేస్తుంది ఈ సంవత్సరం మీరు ఆకస్మిక ద్రవ్య లాభాలను పొందుతారు అంటే మీ దగ్గర నిలిచిపోయిన డబ్బును మీరు పొందవచ్చు అలాగే ఈ సంవత్సరం మీరు ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేస్తారు నిలిచిపోయిన మీ ప్రణాళికల్లో మీరు విజయాన్ని పొందవచ్చు ఇదే సమయంలో మీరు వ్యాపారంలో కూడా మంచి లాభాలను పొందుతారు దీంతోపాటు వ్యాపారం కూడా అద్భుతంగా విస్తరిస్తుంది వ్యాపారంలో ఊహకందనటువంటి అవకాశాలను ఎన్నో పొందబోతూ ఉన్నారు చాలా కాలం తర్వాత వస్తున్నటువంటి అదృష్ట యోగంగా జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు ఈ 2023 ఈ రాశి వారి యొక్క కలలను సాకారం చేయబోతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందుతారు ఉత్తమ ఫలితాలు అందించే సంవత్సరంగా నిరూపించబడుతుంది శని భగవానుడు మీ రెండింటికి వెళ్ళి మంచి ఆర్థిక స్థితిని సూచించే గ్రహంగా మారబోతూ ఉంది మీ కుటుంబం కూడా విస్తరించబోతూ ఉంది మీరు ఆర్థికంగా కూడా ఎన్నో లాభాలను గడిస్తారు ఆర్థిక పరంగా ఎన్నో లాభాలను గడించే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా మీరు ఆస్తి కొనుగోలు మరియు అమ్మకం నుంచి కూడా లాభాలను పొందుతారు మరియు మీరు మీ భూమిని కొనుగోలు చేయటం లేదా ఇంటిని నిర్మించడంలో కూడా ఎన్నో విజయాలను సాధిస్తారు ఈ సమయంలో అత్తమామలతో సమస్యలు ఉన్నప్పటికీ కూడా మీరు మంచి ఆర్థిక స్థితి మిమ్మల్ని అనేక పనుల నుంచి బయటపడుతుంది ఇది మీ విశ్వాసాన్ని పెంచుతుంది మీ 5వ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు ఏప్రిల్ 2 నుంచి మే 2 వరకు మీ 5వ ఇంట్లో ఉంటాడు శుక్రుడు మీ 5వ ఇంటిని పరిపాలిస్తాడు ఈ సమయం పిల్లలకు కూడా మరియు విద్యార్థిని కూడా మంచిగా నిరూపిస్తుంది అద్భుతమైనటువంటి యోగాల్ని ఇస్తుంది ఏప్రిల్లో బృహస్పతి మీ 4వ ఇంట్లోకి ప్రవేశించి రాహు ఇప్పటికే ఉన్నందున ఇంట్లో వివాదాల నుంచి బయటపడతారు నవంబర్ 3 మరియు డిసెంబర్ 25 మధ్య మీ ఆత్మవిశ్వాసం క్షీణించే అవకాశం ఉన్నందుకు కూడా అద్భుతమైన కెరీర్ విజయాన్ని సాధించే అవకాశం ఉంది ఇతర గ్రహాల ప్రభావం దీని కారణంగా మీకు అద్భుతమైనటువంటి అవకాశాలు ఈ రాశి వారికి రాబోతున్నాయని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు మీకంటూ ఒక సొంత గుర్తింపు సొంత యోగాల్ని ఏర్పరచుకునేటువంటి కాలంగా ఉండబోతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు వృషభ రాశి వారికి ఈ యొక్క సర్వార్థ సిద్ధి మరియు అమృత యోగం ఏర్పడటం మీకు ఎన్నో ప్రయోజనాలను తెస్తుంది అందుకే ఈ సంవత్సరం మీకు మంచి ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి అదేవిధంగా మీరు ఉద్యోగంలో పనిచేస్తున్నట్లయితే ముఖ్యంగా మీరు ఏప్రిల్లో ప్రమోషన్లు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఈ యొక్క సంవత్సరం మీ తండ్రితో సంబంధాలు బాగా ఉంటాయి తండ్రి యొక్క సహాయ సహకారాలతో లాభాలను గడిస్తారు ఇదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతున్న వారి యొక్క కళలు కూడా నెరవేరబోతూ ఉన్నాయి అద్భుతమైనటువంటి కళలను సాకారం చేసుకుంటారు విశేషమైనటువంటి ఆదరాభిమానాలు మీ కళ్ళతో మీరు చూసేటటువంటి కాలం వచ్చిందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు ఈ రాశి వారికి ఇది అద్భుతమైనటువంటి కాలమే సగటు విజయాన్ని అనుభవిస్తారు కెరీర్ పరంగా కూడా చాలా మంచి పనులు మీకు రాబోతూ ఉన్నాయి సవాళ్లతో నిండినటువంటి సంవత్సరం మీకు వస్తాయి గొప్ప ప్రయత్నాలు రాబోతూ ఉన్నాయి ప్రయత్నం అంతా కూడా విజయవంతంగా ఉంటుంది బృహస్పతి కూడా మీ 11వ ఇంట్లో ఉండటం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు మీకంటూ కెరీర్లో ఒక గొప్ప సంవత్సరంగా ఉండబోతూ ఉంది మీరు విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి మీరు వ్యాపార పరంగా కూడా ముందుకు వెళ్తారు ముఖ్యంగా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు
పెరిగిన ఖర్చుల కారణంగా ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుంది. మరి ఆర్థిక సంక్షోభానికి గురవుతారు. ఏప్రిల్ 22 నుంచి బృహస్పతి మీ 12 ఇంట్లో రాహు మరి సూర్యుని కలిగితే ఉండటం వల్ల జాగ్రత్తగా ఉండాలి. వైద్య సహాయం ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రాశి వారికి నవంబర్ డిసెంబర్లో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఆల్రౌండర్గా చెప్పుకోవచ్చు. ప్రతిభను కనవరుస్తారు. అభివృద్ధి చేయడానికి అద్భుతంగా ఉంటుంది. మీ మతపరమైన పనులు చేసే అవకాశం ఉంది. పనిచేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ ప్రభుత్వ పాలన నుంచి సహాయం పొందుతారు. ఈ వృషభ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. పెరుగుతున్నటువంటి కళలు మీకు సాకారం అవ్వబోతూ ఉన్నాయి. మీకంటూ కెరీర్లో ఒక గుర్తింపు ఏర్పడుతుంది. కెరీర్లో మీకంటూ ఒక గొప్ప స్థానాన్ని ఏర్పరచుకునేటువంటి రోజులు రాబోతున్నాయని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. ఆరోగ్యపరంగా కూడా అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా ఉన్నటువంటి మెలుపులన్నీ కూడా ఒక కొలిక్కి రాబోతూ ఉన్నాయి. అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి మేషరాశి వారు. ఈ రాశి వారికి సర్వార్థ సిద్ధి. అమృత యోగం వల్ల ఈ రాశి వారు వృత్తి వ్యాపారాల్లో పురోగతిని సాధిస్తారు. ఇదే సమయంలో ఈ సంవత్సరం మీకు అదృష్టం యొక్క మద్దతును పొందుతారు. ముఖ్యమైనటువంటి పనులన్నీ చేసేస్తారు. విదేశాల్లో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి చక్కటి అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు మీరు వ్యాపారానికి సంబంధించి ఎప్పటికప్పుడు ప్రయాణించవచ్చు. ఇది భవిష్యత్తులో ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఎన్నో ప్రయోజనాలు కూడా తీసుకురాబోతూ ఉంది. ఈ మేషరాశి వారికి అభివృద్ధి పదగా అడుగులు వేయబోతూ ఉన్నారు. కాలం మీకు కలిసి రాబోతూ ఉంది. ఈ రాశి వారికి అధిపతి అయిన కుజుడు వృషం పాలించే మీ రెండు ఇంట్లో తిరోగమన గదిలో కూర్చుంటాడు. ఈ సమయంలో ఆర్థికంగా బలపడతారు. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపరుచుకుంటారు. ఎటువంటి ప్రయత్నం కూడా చేయకండి. మీ ప్రస్తుతం మీ చర్యలన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి. మీ స్వంత సంబంధాలు ఉద్రేకింపించే ప్రమాదం ఉంది. ఉన్నత విద్య కోసం విదేశాలకు ఉన్నత విద్యను అభ్యసిస్తారు. విజయాలను సాధిస్తారు. ఈ రాశికి చెందినటువంటి ప్రేమికుల జీవితాలు ఆనందంగా ఉంటాయి. అన్ని రకాల ఆనందాలను కూడా మీరు పొందబోతూ ఉన్నారు. ఐదు వీంట్లో అంగారకుడు అంశంతో మీ సంబంధాన్ని చక్కగా దిద్దుకుంటారు. మీ ప్రేమలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా శని భగవానుడు కూడా మీ 11 వీంట్ల స్థానానికి వెళ్తుంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఎన్నో విజయాలు మీ కళ్ళ ముందు మీకు రాబోతూ ఉన్నాయి. మేషరాశి వారికి యొక్క కొత్త సంవత్సరం యొక్క శివ అమృత యోగంతో మీ యొక్క కెరీర్ అద్భుతంగా ఉండబోతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. మీకంటూ ఒక గొప్ప యోగాలు గొప్ప కెరీర్ పరంగా కూడా ఉండబోతున్నాయని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. బృహస్పతి 11 ఉండటం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆర్థిక పరంగా బలపడతారు. చక్కటి పురోభివృద్ధి ఉంటుంది. రెండు ఇంట్లో వృషభం పాలించే మీ రెండు ఇంట్లో తిరోగమన గదిలో కూర్చుని ఉన్నాడు కుజుడు. ఈ మీకు ఆర్థికంగా బలపడతారు. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపరుచుకుంటారు. మీరు చర్యలన్నీ కూడా నియంత్రించుకుంటారు. అద్భుతమైనటువంటి కాలము యోగాలు మీ కళ్ళ ముందుకు మీరే రాబోతూ ఉన్నాయి. అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి కుంభరాశి వారు. ఈ రాశి వారికి కొత్త సంవత్సరం పురోభివృద్ధిని తీసుకువస్తుంది. మీ సమస్యలన్నీ నివారించుకుంటారు. మీ ఖర్చులన్నీ ఒక కొలిక్కి రాబోతూ ఉన్నాయి. సానుకూల మార్పులన్నీ కూడా రాబోతూ ఉన్నాయి. విదేశీ వాణిజ్యంతో కూడా సంబంధాలు ఉంటాయి. విదేశీ పరిచయాలు కూడా పెరుగుతాయి. ముఖ్యంగా ఎన్నో విజయాలు పెరుగుతాయి. మీరు క్రమశిక్షణ కొనసాగించడం వల్ల మీరు పని రంగంలో కూడా కొత్త కొత్త యోగాలను పొందుతారు. కొత్త వ్యక్తులను కలుసుకుంటారు. మీ వివాహంలో ఒత్తిడి తగ్గించడానికి స్వీయ నియంత్రణ కొనసాగించడానికి ఒక ముఖ్యమైన కదలికను మీరు పనిచేస్తారు. ముఖ్యంగా ఈ యొక్క బృహస్పతి 3 నుండి ఉండడం వల్ల సోదరులు మరియు సోదరి మరియు ఇతర ప్రాంతాల్లో శారీరక ఇబ్బందులు మరియు ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ ధైర్యం పెరుగుతుంది. మీకు మతపరమైన ప్రయాణాలు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ప్రశాంత మరియు విశ్రాంతిగా ఉంటారు. మానసిక ఒత్తిడిని దూరం చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ కుంభరాశి వారికి ప్రతి సమస్యకు కూడా ఒక సవాలును ఎదుర్కోబోతూ ఉన్నారు. కెరీర్లో మీకంటూ ఒక సొంత గుర్తింపును ఏర్పాటు చేసుకోబోతూ ఉన్నారు. శుక్రవారం పూట లక్ష్మీదేవి ఆరాధన మీకు విశేషమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉంది. ముఖ్యంగా ఈ రాశుల వారికి ఈ యొక్క 5 రాశుల వారికి కూడా ఈ యొక్క శివ అమృత యోగము రాబోయేటటువంటి కాలం అద్భుతంగా ఉండబోతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తున్నారు. వీడియోలో ఎక్చెండ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.